సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున డేవిడ్ వార్నర్కు ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ఆ జట్టు మాజీ పేసర్ సౌత్ ఆఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ అన్నారు డేవిడ్ వార్నర్పై వేటు వేసి కేన్ కు సారథ్య బాధ్యతలు ఇవ్వటం సరికాదని ఈ మాజీ పేసర్ అభిప్రాయపడ్డారు ఐపీఎల్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న వార్నర్ ను నుంచి తప్పించటం వింతగా అనిపించిందన్నారు తాజాగా క్రిక్ ఫోతో మాట్లాడుతూ వార్నర్ వేటుపై స్పందించిన ఈ సఫారీ మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యాజమాన్య నిర్ణయాన్ని డేవిడ్ ప్రశ్నించాడలేదో నాకు తెలియదు అయితే మనీష్ పాండే విషయంలో మాత్రం తాను ఎలాంటి డెసిషన్ తీసుకోలేదని చెప్పాడు కొన్నిసార్లు మేనేజ్మెంట్కు ఇలాంటి మాటలు రుచించకపోవచ్చు ఒక కెప్టెన్ గా కొన్ని తప్పనిసరి బాధ్యతలు ఉంటాయి ఎవరు తుది జట్టులో ఉండాలి ఎవరిని పక్కన పెట్టాలి అన్న అంశాలపై స్పష్టత ఉండాలి అయితే ఒక్కోసారి పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు మొత్తానికి తెర వెనక ఏదో జరుగుతుందనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోందని డేల్స్టైన్ చెప్పుకొచ్చారు సన్ రైజర్స్ యాజమాన్యం వ్యవహార శైలి చూస్తుంటే డేవిడ్ వార్నర్ ఇక ఆ జట్టుకు ఆడే పరిస్థితి కనబడటం లేదని కూడా పేర్కొన్నారు డేవిడ్ వార్నర్ ను నుంచి తప్పించటం వింతగా అనిపించింది తదుపరి సీజన్కు కేన్ ను కెప్టెన్గా కొనసాగించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది కానీ డేవిడ్ వార్నర్ ఓ అసాధారణమైన బ్యాట్స్మెన్ నేనైతే అతని జట్టులోనే ఉంచుకుంటా కానీ ఆరెంజ్ ఆర్మీ తరఫున డేవిడ్ వార్నర్ ఇదే ఆఖరి సీజన్ ఆడతాడని అనుకుంటున్నానంటూ రెండు వేల పదమూడు పదిహేను సీజన్లలో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన డెల్స్టైన్ పేర్కొన్నారు కాగా రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ కు ముందు వార్నర్ కెప్టెన్సీపై వేటు వేసిన సన్ రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్ తుది జట్టులో కూడా చోట ఇవ్వలేదు అతని స్థానంలో మహ్మద్ నబీని జట్టులోకి తీసుకుంది కానీ ఈ మ్యాచ్లో బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లో దారుణంగా విఫలమైన జట్టు యాభై ఐదు పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది వార్నర్ను తప్పించి తగిన మూల్యం చెల్లించు ఉందని అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు